హాయ్ ఫ్రెండ్స్, భూమిని వదిలేసి ఎంత లోతు నీటిలోకి వెళ్తే అంతగా జీవాల మనగడ తగ్గిపోతూ ఉంటుంది. ముఖ్యంగా సముద్రం లోపల ఈ స్థితి ప్రత్యేకంగా కనిపిస్తుంది. నీటి లోపలికి వెళుతున్న కొద్దీ నీటి ఒత్తిడి కూడా పెరిగిపోతూ ఉంది. అందుకే సముద్రం అడుగున జీవించే జీవాలు చాలా చిన్నగా ఉంటాయి. వాటిని చూడగానే చాలా చిన్నగా ఉన్నాయనిపిస్తుంది, కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. ఈ జీవాల ఆకారం మన కళ్ళకు కనిపిస్తున్న దానికన్నా పెద్దగా ఉంటుంది. ప్రాచీన కాలంలో ఈ జీవాల గురించి అనేక కథలు కూడా చెప్తూ ఉండేవారు, రాస్తూ ఉండేవారు. ఒక వాతావరణంలో మనిషి మనుగడనే కష్టం అనుకుంటే, అలాంటి వాతావరణంలో ఇంత పెద్ద జీవాలు ఎలా పుడతాయి, ఎలా మనుగడ సాగిస్తాయి? ఇది ప్రకృతి విచిత్రమా లేక పరిణామక్రమంలోని గొప్పతనమా? సముద్రం అడుగు భాగం ఒక విచిత్రమైన ప్రదేశం అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు అనేక రకాల జీవులు ఊపిరి పోసుకుంటూ ఉంటాయి. అక్కడ అనేక రంగురంగుల జీవులు మనుగడ సాగిస్తూ ఉంటాయి. ఇక్కడ సూర్యకిరణాలు పూర్తిగా ప్రసరిస్తాయి. అందుకే ఇక్కడ జీవుల పుట్టుకకు ఎలాంటి ఆటంకం ఉండదు. సన్లైట్ జోన్ నుంచి మరింత లోపలికి వెళ్ళినప్పుడు దాన్ని ట్విలైట్ జోన్ అంటారు. ఇక్కడ సూర్యకిరణాల ప్రభావం ఉండదు. ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ జరగదు. 1000 మీటర్ల లోతుకు వెళ్తే ఆ ప్రాంతాన్ని మిడ్నైట్ జోన్గా చెప్తారు. ఇక ఈ ప్రాంతంలో బయట వెలుతురు అస్సలు ఉండదు. అయితే ఇక్కడ జీవులు బయోలుమినిసెంట్ పదార్థాన్ని విడుదల చేస్తూ ఉంటాయి. కొన్ని రకాల చేపలు ఈ పదార్థాన్ని విడుదల చేయటం వల్ల వచ్చే వెలుతురుతోనే ఇతర జీవుల్ని వేటాడతాయి. ఈరోజు మన వీడియోలో తెలుసుకోవాలనుకుంటున్న జీవులు సముద్రంలో మరింత లోతుల్లో ఉంటాయి. దాదాపు 6000 మీటర్ల లోతుల్లో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని ద అబీస్ జోన్గా పిలుస్తారు. దీన్నే పాతాళ లోకం అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఒత్తిడి ఉంటుంది. మనిషి శరీరం కణకణం ఛిద్రమైపోతుంది. భూమి మీద అతిపెద్ద ప్రదేశం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ అనేక జీవులు సజీవంగా ఉంటాయి. భూమి మీద 60% ఆక్రమించిన ప్రదేశం. సముద్రం ఇంతకన్నా లోతుగా ఉంటుంది. 11,000 అడుగుల వరకు ఉండే ఈ సముద్ర ప్రాంతాన్ని ట్రెంచెస్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతం వి ఆకారంలో ఉంటుంది. సముద్రాన్ని ఎవరో చెక్కినట్టుగా ఉంటుంది. మనుషులు ఇప్పటి వరకు వెళ్ళగలిగిన ఈ లోతైన ప్రాంతాన్ని మరియానా ట్రెంచ్ అని అంటారు. ప్రకృతి తన విలయ రూపాన్ని చూపే ఇలాంటి భయానక ప్రదేశంలో కూడా కొన్ని జీవులు బతకడం నేర్చుకున్నాయి. ఇక్కడ జీవుల్ని చూస్తుంటే హారర్ మూవీలోంచి అమాంతం వచ్చేసాయా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. ద జాయింట్ జాపనీస్ స్పైడర్ క్రాప్, బిగ్ రెడ్ జెల్లీ ఫిష్, ఓర్ ఫిష్, ద జాయింట్ స్క్విడ్, ద గ్రీన్లాండ్ షార్క్, ఇలాంటి అనేక ప్రాణులు నీటి అడుగున ఆవాసం ఏర్పరచుకుని జీవిస్తూ ఉన్నాయి. అననుకూల వాతావరణంలో ఈ జీవులు అతి చిన్నగా ఉండాల్సిన చోట ఇవి అతి భారీ ఆకారంతో మనుగడ సాగిస్తున్నాయి. ఇంత భారీ ఆకారంతో జీవులు సముద్ర ఉపరితలం మీద కూడా కనిపించవు. చీకట్లో అననుకూల వాతావరణంలో ఈ భయానక జంతువులు ఇంత పెద్దగా ఎలా ఎదుగుతున్నాయి? సముద్రం నుంచి 400 మీటర్ల లోపలికి వెళుతూ ఉన్న కొద్దీ ఆహారం కొరత ఏర్పడుతుంది. సూర్యరశ్మి కూడా లోపలికి వెళ్ళదు. ప్లాంట్స్, ఎల్గాయ్, సూక్ష్మ కణాలు కూడా ఇక్కడ మనుగడ సాగించలేవు. ఆహార కొరత ఉండే ఇలాంటి చోట ఏ ప్రాణి అయినా జీవించడం కష్టమే. ఇలాంటి చోట ఏ ప్రాణులైనా మనుగడ సాగించేందుకు టెటిటస్ అనే పదార్థం మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఈ ఘటనను మెరైన్ స్నో అని కూడా పిలుస్తారు. మెరైన్ స్నోలో చచ్చిపోతున్న మొక్కల జంతువుల భాగాలు చిన్న పరిమాణంలోకి విడిపోతాయి. చిన్న మంచు ముక్కల్లా విరిగిపడుతూ ఉంటాయి. ఇలాంటి చోట ఏ ప్రాణైనా మనుగడ సాగించేందుకు టెటిటస్ అనే పదార్థం మీదే ఆధారపడాల్సి ఉంటుంది. కొన్ని జీవులు పూర్తిగా మెరైన్ స్నో మీదే ఆధారపడతాయి. వ్యాంపైర్ స్క్విడ్ తన శరీర భాగాన్ని అందుకు అనుగుణంగా మార్చుకుంది. కింద పడే పార్టికల్స్ని ఆ శరీర భాగం పట్టుకుంటుంది. మెరైన్ స్నో అత్యవసరమయ్యే ఫెనోమినా. అయినా సరే పెద్ద పరిమాణంలో ఉండే బయోమాస్ని సపోర్ట్ చేయలేదు. డీప్ సీలో ఉండే జీవులు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటికి ఆహారం చాలా అవసరం. ఇక చిన్న ప్రాణులకు ఎప్పుడూ భయమే. ఈ చీకట్లో ఎప్పుడు ఎలా ఏ ప్రాణి తమ మీద విరుచుకుపడుతుందో తెలియదు. కొన్ని ప్రాణులు మెరైన్ స్నో కానీ మెరైన్ స్నో తినే జీవుల్ని ఇవి ఇష్టంగా తింటూ ఉంటాయి. ఆ కోవలకి ద జాయింట్ స్క్విడ్ లాంటి జీవులు వస్తాయి. డీప్ సీ గురించి ఏ శాస్త్రవేత్తతో మాట్లాడినా సరే తప్పకుండా జాయింట్ స్క్విడ్ గురించి ప్రస్తావిస్తారు. 21వ శతాబ్దంలో ఇలా కనిపించిన ఒకే ఒక్క జీవిది. కాకపోతే ఫిజికల్గా ఈ జీవికి సంబంధించిన ఒరిజినల్ వీడియో ఏదీ అందుబాటులో లేదు. ఇప్పటి వరకు ఈ ప్రాణికి సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం అంతా కూడా అప్పుడప్పుడు ఒడ్డు కొట్టుకొచ్చిన వాటి ఆధారంగా దొరికిందనే చెప్పాలి. వాస్తవంగా ఎలాంటి వాతావరణంలో ఇవి ఉంటాయనే విషయం మాత్రం ఇప్పటి వరకు తెలుసుకోలేకపోయారు. 2004లో చివరిసారి 1000 మీటర్ల లోతులో సజీవంగా ఉన్న ఒక జాయింట్ స్క్విడ్ ఫోటో తీశారు. భారీ ఆకారంలో ఇవి ఉంటాయనే విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటి వరకు దొరికిన జాయింట్ స్క్విడ్లో అతి పెద్దది 13 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే ఒక స్కూల్ బస్తో సమానం. దాని బరువు 275 కిలోలు. అయితే ఇతర జాయింట్ స్క్విడ్ మాత్రం 60 సెంటీమీటర్ల వరకే ఉంటాయి.
జాయింట్ స్క్విడ్ లాంటి భారీ జంతువుల్ని వేటాడే ఇతర జంతువులు అక్కడ ఏవీ లేవనేది ఒక అంచనా. అందుకే ఇతర జాయింట్ స్క్విడ్స్ని చేపల్ని చాలా ప్రశాంతంగా లాగించేస్తూ ఉంటాయి. జాయింట్ స్క్విడ్ బరువు దాదాపు 700 కిలోల వరకు కూడా ఉండొచ్చు. 2000 మీటర్ల లోతులో కూడా ప్రశాంతంగా జీవిస్తాయి. ఇలాంటి జంతువుల గురించి అనేక పురాణ గాథల్లో కూడా ప్రస్తావించారు. అనేక చోట్ల జాయింట్ స్క్విడ్ గురించి రాశారు. ఇలాంటి కథనాల్లో పెద్ద పెద్ద బోట్స్ కూడా అవి ఎలా పడేస్తాయో, అందులో ఉన్న మనుషుల్ని నీళ్లలోకి ఎలా నెట్టేస్తాయో, మనుషుల్ని అమాంతం ఎలా మింగేస్తాయో కూడా రాశారు. ఇంత భారీ ఆకారంలో ఉన్నా సరే జాయింట్ స్క్విడ్ మెటబాలిజం చాలా సున్నితంగా ఉంటుంది. జాయింట్ స్క్విడ్ క్లీబర్స్ లో అనే ఒక అసాధారణ స్థితికి తీసుకెళ్తాయి. ఆకారం భారీగా ఉన్నంత మాత్రాన భారీ స్థాయిలో ఆహారం తినాలనే నియమం ఏమీ లేదు. ఈ నియమం భూమి మీద సజీవంగా ఉన్న అన్ని ప్రాణులకు వర్తిస్తుంది. ఒక ఎలుక కన్నా గుర్రం 1000 రెట్లు పెద్దగా ఉంటుంది. అంత మాత్రాన ఎలుక కన్నా గుర్రం 1000 రెట్లు ఎక్కువగా తినాల్సిన అవసరం లేదు. జాయింట్ స్క్విడ్ మెటబాలిజం ఎంత తక్కువగా ఉంటుందంటే రోజుకి కేవలం 45 కేలరీస్ మాత్రమే ఖర్చు పెడుతుంది. జాయింట్ స్క్విడ్ బతకడానికి కేవలం రోజుకి 30 గ్రాముల ఆహారం మాత్రమే సరిపోతుంది. ఒక చిన్న ప్రాణిని తిన్నా సరే జాయింట్ స్క్విడ్ 200 రోజుల వరకు ఆహారం లేకపోయినా సజీవంగా ఉండగలదు. జాయింట్ స్క్విడ్ లైఫ్ చాలా నెమ్మదిగా ఉంటుంది. అందుకే జాయింట్ స్క్విడ్ ఆహారం కోసం అస్సలు శ్రమ పడదు. నిరంతరం నీళ్లలో అటు ఇటు తిరుగుతూ ఉన్నా సరే ఒక్కోసారి నెలకి ఒక్కసారి ఆహారం తీసుకుంటుంది. చాలాసార్లు తాను కూర్చున్న చోటే వేట జంతువుల కోసం ఎదురు చూస్తుంటుంది. తన ముందుకొచ్చిన వాటిని పట్టుకుని తినేస్తుంది. సముద్రంలో అంత లోతున చూడడం కూడా కష్టమే. అందుకే ఉన్న చోటనే ఆహారం సంపాదించుకోవటం ఉత్తమం అనుకుంటుంది. దీని కళ్ళు 30 సెంటీమీటర్లు ఉంటాయి. చూపుని వేట కోసం కాకుండా తమని తాము ఇతర జంతువుల నుంచి కాపాడుకోవడం కోసం ఉపయోగించుకుంటాయి. స్పమ్ వీల్ లాంటి అతి కొద్ది జంతువులు మాత్రమే జాయింట్ స్క్విడ్ని వేటాడతాయి. చల్లటి నీళ్లు కూడా ఇలాంటి జీవన విధానానికి ఒక ప్రధాన కారణం. వేడి ప్రదేశాల్లో ఉండే జంతువుల కన్నా శీతల ప్రదేశాల్లో ఉండే జంతువుల ఆకారం పెద్దగా ఉంటుంది. కానీ కొద్దిమంది ఈ వాదనతో విభేదిస్తారు. సముద్రపు అడుగున చల్లటి నీటిలో కనిపించే మరో అతిపెద్ద జీవి ద గ్రీన్ ల్యాండ్ షార్క్. ఆర్కిటిక్ సముద్రంలో కనిపించే అతిపెద్ద చేప ఇది. దీని ఆకారం 7 మీటర్ల వరకు ఉండొచ్చు. 1400 కిలోల వరకు బరువు ఉంటుంది. 2000 మీటర్ల అడుగున ఉండేందుకు ఇష్టపడతాయి. అంత అడుగున -డిగ్రీలుగా ఉంటుంది. ఈ ఒక్క జీవే ఈ ప్రాంతంలోని ఎంతటి చలినైనా తట్టుకుంటుంది. ఈ శీతల వాతావరణమే ద గ్రీన్ ల్యాండ్ షార్క్ ఆకారం భారీగా మారేలా చేసింది. చాలా సంవత్సరాలుగా మనుగడలో ఇవి ఉన్నాయి. అమెరికానికి అనుకున్న దానికంటే ముందు నుంచే వీటి మనుగడ ఉందనేది కొంతమంది నమ్మకం. వీటి జీవితకాలం 272 నుంచి 512 సంవత్సరాల వరకు ఉంటుందని కొంతమంది శాస్త్రవేత్తల అంచనా. 150 సంవత్సరాల వయసులో పునరుత్పత్తి ప్రక్రియ మొదలవుతుంది. వీటి మెటబాలిజం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. ఈ కారణంగానే ఇవి ఇంతకాలం జీవించి ఉంటాయి. ప్రతిరోజు వేట కోసం కష్టపడే పని లేదు. కాలానుగుణంగా చూపు తగ్గిపోతుంది. పైగా చీకటి సముద్రంలో బతకాలి. 500 సంవత్సరాల పాటు చీకటిగా ఉండే నీళ్లలో జీవించడం ఎంత కష్టమైన పనువు కదా. తలుచుకుంటేనే భయమేస్తుంది. డీప్ సీ చాలా డెలికేట్ ఎకోసిస్టమ్. ఈ పరిస్థితిలో ఏ కొంచెం మార్పు జరిగినా వాటి ప్రాణాలకే ప్రమాదం. మనం వాడుతున్న ప్లాస్టిక్, పర్యావరణ కాలుష్యం ఈ జీవుల మీద విపరీతమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతూ ఉన్నాయి. మనం చేస్తున్న తప్పుల వల్ల, లాభాపేక్ష వల్ల ఎంతటి పర్యావరణ ముప్పు జరుగుతుందో ఇకనైనా ఆలోచించాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.